పన్నెండు సంవత్సరాల ఐపీఎల్ హిస్టరీలో ప్రతి ఐపీఎల్ అభిమాని ఎన్నో మ్యాచెస్ చూసి ఉంటాడు. కానీ అందులో కొన్ని మ్యాచెస్ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. అలా అవి గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఆ మ్యాచెస్ వల్ల వాళ్ళు ఎక్కువ ఎగ్జైట్ ఫీల్ అవ్వడమో, థ్రిల్ ఫీల్ అవ్వడమో, లేదా ఆ మ్యాచెస్ వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి. మనం ఇన్ని సంవత్సరాల ఐపీఎల్ హిస్టరీలో ఎంఎస్ ధోని హెలికాప్టర్ షాట్స్ చూశాము, రోహిత్ శర్మ బ్రిలియంట్ కెప్టెన్సీ చూశాము, అలాగే విరాట్ కోహ్లీ సూపర్ పర్ఫార్మెన్స్ చూశాము. వీళ్ళు మాత్రమే కాకుండా ఓవర్సీస్ ప్లేయర్స్ అయిన డేవిడ్ వార్నర్ కన్సిస్టెన్సీ, ఏవీ డెవిలియర్స్ 360 డిగ్రీస్ ప్లే, ఇలా చాలా చూశాము. మరి మనం ఈరోజు ఈ వీడియోలో ఐపీఎల్ హిస్టరీలోనే 5 గ్రేటెస్ట్ మ్యాచెస్ ఏవో తెలుసుకుందాం. ఇప్పటిదాకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ 2008లో జరిగింది. ఐపీఎల్ ఈ ప్రపంచానికి పరిచయమైంది ఆ మ్యాచ్తోనే. ఆ రోజు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఐపీఎల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే ఏ అభిమాని కూడా ఈ మ్యాచ్ని అంత ఈజీగా మర్చిపోలేరు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం మొత్తం జనాలతో ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అవ్వడంతో ఎలా ఉంటుంది ఐపీఎల్ అని చూడ్డానికి చాలామంది వచ్చారు. ఆ రోజు మెక్కలం తన ఫుల్ బ్యాంక్ షోనే చూపించాడనే చెప్పాలి. ఐపీఎల్ ఇంత సక్సెస్ అవ్వడానికి ఒక కారణం మెక్కలం కూడా. ఎందుకంటే ఐపీఎల్ అభిమానులకి ఐపీఎల్ రుచి ఏంటో మెక్కలం ఆ రోజు చూపించాడు. బ్రెండన్ మెక్కలం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ మ్యాచ్లోనే 73 బాల్స్కి 158 రన్స్ కొట్టాడు. అది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే అప్పటిదాకా అలాంటి పర్ఫార్మెన్స్ ఏ అభిమాని కూడా చూసి ఉండడు అసలు. మెక్కలం అంతలా విజృంభించడంతో కోల్కతా 3 వికెట్లు నష్టపోయి 222 పరుగులు చేసింది. కానీ ఆ రోజు బెంగళూరు బౌలర్స్తో పాటు టాప్ ఆర్డర్ కూడా పూర్తిగా విఫలమైంది. దాంతో కేకేఆర్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మీద 140 రన్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇంకొక మ్యాచ్ ఐపీఎల్ 2014లో ముంబై ఇండియన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకేడా స్టేడియంలో జరిగింది. ఆ రోజు జరిగిన ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్కి ఎంతో కీలకం. ఈ రెండు టీముల్లో ఏది గెలిచినా కూడా ప్లేఆఫ్స్కి చేరుకుంటుంది. కానీ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలిచినా కూడా రాజస్థాన్ రాయల్స్ కన్నా బెటర్ రన్ రేట్తో గెలవాలి. అప్పుడే వాళ్ళు ప్లేఆఫ్స్కి చేరుకుంటారు. లేకుంటే వాళ్ళు గెలిచిన ఉపయోగం లేదు. రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. సంజు శాంసన్ మరియు కరుణ్ నైర్ సూపర్ స్టార్తో రాజస్థాన్ 189 రన్స్ చేసింది. అందులో 4 వికెట్స్ కోల్పోయింది. ఆ స్కోర్ని చేస్ చేయడానికి బరిలో దిగిన ముంబై ఇండియన్స్ మీద చాలా ప్రెజరే ఉంది ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు 190 టార్గెట్ని 14.3 ఓవర్స్లో చేస్ చేయాలి. లేకుంటే వాళ్ళు ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవ్వరు. ఆ రోజు కోరీ ఆండర్సన్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ముంబై ఇండియన్స్ని ప్లేఆఫ్స్కు చేర్చాడు. 44 బాల్స్లో 95 రన్స్ చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్ వాళ్ళు అనుకున్న టార్గెట్ని 14.3 ఓవర్స్ కన్నా ముందే చేరుకుంది. ఇదే మ్యాచ్లో కోరీ ఆండర్సన్తో పాటు అంబటి రాయుడు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. చివర్లో అతను కొన్ని మెరుపులు మెరిపించాడని చెప్పాలి. కేవలం 10 బాల్స్లో 30 రన్స్ చేసి టీం విజయంలో పాలు పంచుకున్నాడు. ముంబైలో వాంకేడే స్టేడియంలోని ప్రతి అభిమాని ఈ మ్యాచ్ చూసి చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఆ రోజు T20 మజాని ఆస్వాదించారని చెప్పుకోవాలి. మరో మ్యాచ్ ఐపీఎల్ 2015లో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ చాలా ఎగ్జైటింగ్గానే జరుగుతుంది. ఆ రోజు జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ రికీ పాంటింగ్కి పర్ఫెక్ట్ కెప్టెన్ రీప్లేస్మెంట్ అని అనిపించుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందే 2013 ఐపీఎల్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ ఫైనల్లో తలపడ్డాయి. మరొకసారి అదే 2015లో కూడా రిపీట్ అయింది. కానీ ఈసారి కెప్టెన్ మారాడు. రోహిత్ శర్మ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో 26 బాల్స్లో 50 రన్స్ చేసి టీమ్ స్కోర్ని 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202కి తీసుకెళ్లాడు. సిఎస్కే కూడా చాలా బాగా స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళు ఎంత కష్టపడినా 20 ఓవర్లలో కేవలం 161 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ముంబై ఇండియన్స్ సెకండ్ ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. అది కూడా చెన్నై సూపర్ కింగ్సే 2వ సారి ప్రత్యర్థి. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. మరో మ్యాచ్ ఐపీఎల్ 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ 2 సంవత్సరాల తర్వాత ఐపీఎల్లోకి కంబ్యాక్ ఇచ్చింది. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఎంత బలమైనవో అందరికీ తెలిసిందే. ప్రతి ఐపీఎల్ అభిమాని ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ చూడాలని అనుకుంటాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఫస్ట్ బ్యాట్ చేసింది. అప్పుడు క్వింటన్ డీకాక్ మరియు ఏబీ డెవిలియర్స్ బ్రిలియన్స్ పర్ఫార్మెన్స్తో వీళ్ళు 205 పరుగులు చేశారు. ఇంత పెద్ద టార్గెట్ని చేస్ చేయడానికి బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్
మొదట్లోనే తడబడి 74కే 4 వికెట్లు కోల్పోయింది. అప్పుడు ధోని క్రీజ్లోకి వచ్చాడు. ఎందుకు ధోనిని బెస్ట్ ఫినిషర్ ఆఫ్ ది గేమ్ అంటారో మరొకసారి నిరూపించుకున్నాడు. లాస్ట్ బాల్ 6 కొట్టి మరొకసారి తన స్టైల్లో మ్యాచ్ని ఫినిష్ చేశాడు. ఆ రోజు ధోని 34 బాల్స్లో 70 రన్స్ కొట్టారు. ధోని ఫ్యాన్స్ ఎవరూ ఈ మ్యాచ్ని అంత ఈజీగా మర్చిపోలేరు. అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు ధోని. ఇంకొక మ్యాచ్ ఐపీఎల్ 2019లో 35th మ్యాచ్, కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్తో కోహ్లీని ఎందుకు సచిన్ తర్వాత బెస్ట్ అంటారో అందరికీ అర్థమైంది. ఆ రోజు కోహ్లీ ఐపీఎల్లోనే 5th సెంచరీ పూర్తి చేశాడు. ఆ రోజు కోహ్లీ ఆడిన ప్రతి షాటు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తు ఉండే ఉంటుంది. మోయిన్ అలీతో కలిసి టీమ్ స్కోర్ని 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేశాడు. 213 పరుగులు అంటే ఐపీఎల్లో చాలా పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. ఇంత పెద్ద టార్గెట్ను చేస్ చేయడానికి కేకేఆర్ బరిలో దిగగానే వాళ్ళ టాప్ ఆర్డర్ కొంచెం తడబడిందనే చెప్పాలి. కానీ నితీష్ రాణా, ఆండ్రీ రసెల్ ఆర్సీబీని బాగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు 100 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. కానీ ఆర్సీబీ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేయడంతో వాళ్ళు ఈ టోర్నమెంట్లో 2nd మ్యాచ్ గెలిచారు. ఐపీఎల్ చరిత్రలో ఇవి మాత్రమే బెస్ట్ మ్యాచెస్ కాదు, ఇలాంటి మ్యాచెస్ మనం చాలా చూశాము. వాటిలో నుంచి బెస్ట్ తీయాలనుకుంటే ఈ 5ని బెస్ట్గా చెప్పవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి ఫీలింగ్ కలిగిన మ్యాచ్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈసారి ఐపీఎల్ 2020 ఎవరు గెలుస్తారు, దాంతోపాటుగా ధోని రిటైర్ అవ్వబోతున్నాడు, మరి పర్ఫార్మెన్స్ ఎలా చూపిస్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.